ఖమ్మం వెళ్దాం, ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది అంటూ కలెక్టర్ గౌతమ్ కొన్ని ప్రొసీడింగ్స్ కూడా చెప్పారు. ఖమ్మంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇక అన్ని పార్టీలు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో సెంట్ జోసెఫ్ స్కూల్లో ఈవీఎం సెంటర్ ఉంటుందని కూడా కొన్ని కలెక్టర్ కొన్ని సూచనలు కొన్ని వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉపేంద్ర చెప్పండి. ఎలక్షన్కి సంబంధించి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి గెజిట్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు జిల్లా ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు వారియర్ అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఆర్ఓలు ఉన్నారో రిటర్నింగ్ ఆఫీసర్స్ నియామకం చేపట్టి జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలకి వివిధ రకాల సూచనలు అందిస్తామన్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడతా ఉంది. ప్రధానంగా నిన్న మధ్యాహ్నం పూట సెంట్రల్ ఈసీ ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ అమల్లోకి తీసుకొచ్చిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాలుగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. బొయ్రా ప్రధానంగా మధుర నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గాలలో, అట్లాగే కొన్నిజర్లకు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు, దాదాపు 30 లక్షల రూపాయల డబ్బులు పట్టుబట్టాయి. ఈ సందర్భంగా అంటే ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరైనా సరే అనుమతితోటి డబ్బులు 50,000 మించి ఉంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని చెప్పేసి సూచనలు ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా ఎటువంటి ప్రచార కార్యక్రమం తీసుకున్నా సరే వెంటనే అనుమతులు తీసుకోవాలని చెప్పేసి సూచనలు చేశారు. ఇదే నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీ పరిధిలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, పార్టీల సింబల్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నింటినీ కూడా ఇప్పటికే తొలగించి, అద్రా తొలగించి కూడా పకడ్బందీగా ఎలక్షన్ కోడ్ను అమలు చేసేందుకోసం ఖమ్మంగా అధికార యంత్రాంగం వ్యూహాత్మక అడుగులేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు నుంచి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రౌడీ షీటర్స్ కావచ్చు, అదే నేపథ్యంలో ఎవరైతే గన్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తక్షణమే ఇక్కడ ఆఫీసుకి రిపోర్ట్ చేసి నిరంతరపాయంగా పోలీస్ స్టేషన్కి విజిట్ రావాలని చెప్పేసి సిపి విష్ణు వారియర్ కూడా ఈరోజు రౌడీ షీటర్స్ తో పాటు ఇతర గన్ లైసెన్స్ దారులకు కూడా సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. లేదా 11,96,000 మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓట్లు ఉపయోగించుకునే నేపథ్యంలో 1,455 పోలింగ్ స్టేషన్లకు గాను ఇప్పటికే యంత్రాంగాన్ని తీసుకొచ్చారు. ఎలక్షన్స్కి బిఫోర్ ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సెంట్రల్కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం ఉందో బరిగి ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘాలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని సూచనలు చేశారు. దాదాపు రాజకీయ పార్టీ 3-4 గంటల పాటు చర్చించి 5 రకాల సూచనలు చేశారు. అభ్యర్థి నామినేషన్ ఎప్పుడు తీసుకురావాలి, ఎవరెవరు రావాలి, ఎంత రావాలి, ఎట్లా ప్రచారం చేయాలి, ఏం అనుమతులు తీసుకోవాలి, ఎలక్షన్ సంబంధించినటువంటి ఖర్చులు ఎలా రాయాలనే అంశాల గురించి కూడా పూర్తిగా డీటెయిల్ గా ఈరోజు రాజకీయ పార్టీలకు కానీ విలేకరుల సమావేశాలతో మాట్లాడుతూ సిపి విష్ణు వారిని తెలియజేసిన సందర్భం, అట్లాగే కలెక్టర్ సందర్భం కనబడతా ఉన్నాయి. అయితే బోరల్ గా చూసుకుంటే ఇప్పటికే రాజకీయ పార్టీలో ప్రధానమైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు, బీజేపీ, ఇతర పార్టీలు అన్ని కూడా వివిధ రకాల ప్రచారం రైట్ ఉపేంద్ర, ఒకటి అంటే పొత్తులకు సంబంధించిన అంశాలు కొన్ని ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఎక్కువగా మద్యం ఖర్చు పెట్టే అవకాశం కూడా ఖమ్మంకి సంబంధించి కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు పూర్తిగా పార్టీని మారిపోయిన తర్వాత పొంగులేటి లాంటి వ్యక్తులు సవాలు విసిరిన నేపథ్యంలో దానిపై ప్రధానంగా దృష్టి పెట్టింది అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా. ఈ నేపథ్యంలో మరింతగా తనిఖీలు ఉండవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించి కరెక్ట్ ఏమైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? పోలీస్ ప్రహారం ఎంతవరకు పెంచారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రాజశేఖర్, ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈసీ చెప్పినటువంటి మేరకు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోలీస్ యంత్రాంగం కంప్లీట్ గా అధికార పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ హండర్ ఉండాలని చెప్పి సూచనలు ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం కేటాయింపులు జరిగింది. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన రెవెన్యూ అధికారులు కూడా ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించిన పనులు దిగాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పోలీసులు ఆ నోడల్ ఆఫీసర్తో పాటు అదే నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఒక కొంతమంది టీంని 2 టీములుగా డివైడ్ అయిపోయి రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా జిల్లా వ్యాప్తంగా ముమ్మరం చేశారు. దాదాపు 60 సెంటర్స్లలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సిపి అట్లాగే కలెక్టర్ కూడా సజెషన్ చేసినటువంటి నేపథ్యం కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇప్పటికే బ్యాంకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, అదే నేపథ్యంలో ఫైనాన్షియల్ అంశాల్లో కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి తనిఖీలు జరగబోతా ఉన్నాయి, ఎట్లాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి అనేది కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ రూపంలో కూడా రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అంటే ఈ ఎలక్షన్కి సంబంధించి చాలా ఛాలెంజ్ గా తీసుకోవడంతో పాటు ఏదైతే ఎక్కడైతే అవాంఛనీయమైన సంఘటనలు కావచ్చు, ఒకరి
పార్టీ ఒకరి పట్ల రైట్. ఒకటి పార్టీ ప్రచారాలకు సంబంధించినటువంటి ముందస్తు పర్మిషన్ ఏదైతే తీసుకోవాలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమైనా ప్రకటించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ర్యాలీలు కానీ సమావేశాలు కార్నర్ మీటింగ్లకు సంబంధించినటువంటి విస్తృతంగా అన్ని పార్టీలు మమేకమై చేస్తున్న నేపథ్యంలో ఏమైనా ముందస్తుగా వారికి కొన్ని సూచనలు ఏమైనా చేసినటువంటి పరిస్థితి ఉందా? ఎస్ రాజశేఖర్, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి, టోపీలకు సంబంధించింది, అట్లాగే గుర్తులకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, వెహికల్స్ ఉపయోగించుకునేటువంటి అంశాల్లో కావచ్చు, అదే సందర్భం పబ్లిక్ మీటింగ్ కావచ్చు, లౌడ్ స్పీకర్స్ ఉపయోగించుకుంటున్న నేపథ్యం కావచ్చు, నామినేషన్ టైంలో ఎంతమంది హాజరు కావాలి, ఇట్లాంటి అన్ని రకాల సజెషన్స్ కూడా ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ అందరికి కూడా ఈ సమాచారం అందించారు. ఎటువంటి ఎక్కడైనా సరే ఎలక్షన్ యొక్క ఆదేశాలను, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉల్లంఘన చేస్తే మాత్రమే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా 1950కి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశం ఉందో అది ఇప్పుడు అనౌన్స్ చేశారు. అట్లాగే సివిజీలకు సంబంధించినటువంటి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని సమాచారం అందించాలని చెప్పేసి కూడా తెలియజేశారు. పోలీసులకు ప్రత్యేకమైనటువంటి కొన్ని ఫవర్స్ ఇచ్చాం, ఆ ఫవర్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తారని చెప్పేసి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. సివిజీలో ఇచ్చినటువంటి అంశాన్ని గోప్యం కాదు, ఓపెన్ గా ఉంటుంది, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వితిన్ 15 నిమిషాల్లోనే యాక్షన్ రూపంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యం ఖమ్మంలో కనబడుతుంది. అంటే రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే పకడ్బందీగా ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ని అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాత్మక అడుగుల్లో వెళుతున్న నేపథ్యం కనబడుతుంది. అంటే ప్రధానంగా ఈ రాజకీయ పక్షాలకు సంబంధించిన సూచనలతో పాటు ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ఇతరేతర అంశాల్లో ఎలా ప్రచారం ఎలా వెళ్లాలనేటువంటి అంశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి పార్టీ నాయకులతో పిలిచి ఈరోజు కలెక్టర్ ఇచ్చినటువంటి సమావేశం ఈ దాదాపు ఈ 2 నెలల పాటు అంటే డిసెంబర్ 5వ తారీఖు